ఇప్పుడు అసలు కదా పవన్ కళ్యాణ్ మరి మొన్ననే విశాఖపట్నం వస్తే మరి ఆయన బలవంతంగా మన వెనక్కి పంపం వాళ్ళ తాలూకు మనుషుల మీద దొంగ కేసులు పెట్టి నానా హింసలో పెట్టి కొట్టారు. తర్వాత ఆయన చెప్తే వింటలేదని చెప్పి చెప్తూ అవసరమైతే సమాధానం చెప్పాలని చెప్పారు, తప్పలేదు. ఎన్నో రకాలుగా ఆయన కూడా అక్కడ లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఏమైంది? ఒక బంతిని గోడకేసి కొడతా అంతే స్పీడ్గా వెనక్కి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి సాక్షాత్ ప్రధానమంత్రి గారు, మొన్న మీరు గెంటేటువంటి ఇవాళ అంతా ఎన్ని రోజులైంది? సరిగ్గా 30 రోజులు కూడా అవ్వ. గత నెల 15వ తారీఖు ఆయన 16వ తారీఖు 15 వస్తే 17 పొద్దున బలవంతంగా విశాఖపట్నంలోంచి మీరు ఆయన గెంటేస్తే, మరి కట్ చేస్తే 25వ రోజుకి సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మరి ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళింది. పైన దేవుడు ఉన్నాడు, అన్ని చూస్తూ ఉంటాడు. మరి ఇవాళ రాత్రి మరి ఆయనతో మీటింగ్ ఉంది. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. మరి ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఆయన కూడా ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వు అని అంటున్నారు. మరి ఆ చీలిక మీదే మనం ఆధారపడితే, మన అరాచకాలు ఎలా చేసుకుంటూ పోతే తుత్తు నీళ్ళు అయిపోతామని చెప్పి హెచ్చరిస్తూనే ఉన్నా, అయినా మీరు పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు ఏమో ఒక మంచి కలయికి ఆ మీటింగ్ మన మీద ఇద్దరు ముగ్గురు పట్టుకుని మేనేజ్ చేసినంత మాత్రాన ఆగం. నిన్నటి పరిణామాలు చూశాం కదా, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆంధ్రాలో అన్నింటా తానే ఉన్న వ్యక్తిని మరి పొద్దున 8:30 కల్లా వేసేసారు. మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అని చేస్తా, మరి ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుల్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి, హింసలు ఆపుకోవాలి. డెఫినెట్గా ఈ కలయిక రెండు సంచలనాలకే దారితీస్తుంది. మరి ఎన్నో సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చి రావాలని కోరుకోవటం రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి పరిణామంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలి. సో చూద్దాం, ఇవాళ సాయంత్రం ఆ మీటింగ్ అయిన తర్వాత రేపు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని మరి రేపు ఆ సభలో ఉంటే హైపోథెటికల్ ఇది, నాకు తెలిసి ఆ సభలో ఉండటానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. ఆయన అంటూ వస్తే ఈయన అక్కడ ఉండరు. సో ఎందుకంటే నేను గతంలో ఇదే పరిస్థితి నేను ఫేస్ చేశా. లక్కీగా పాపమ్మ ఎంబీబీఎస్ సత్యనారాయణ ఆయన క్వైట్ ఫెలో కాబట్టి రేపు ఆయన కూడా స్టేజ్ మీద ఏమో కూర్చోబెడతారు లోకల్ ఎంపీగా. నన్నైతే జగన్మోహన్ రెడ్డి నేను వస్తే తను రానని చెప్పి మొరాయించాడు. సో కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కూడా వస్తుంది. ఏది ఈ మీటింగ్లు ఇవన్నీ వారి మధ్యన సహోద్భావంగా జరుగుతాయి, పెను సంచలనానికి నాంద అవుతుంది, అదంతా ఓకే. బట్ మరి అక్కడిదాకా వచ్చి ఏదో కొంతమంది చెప్తారు, బిల్డప్లు ఇస్తారు, ఏంటి ఇది పబ్లిక్ ఫంక్షన్ కదా అని. పబ్లిక్ ఫంక్షన్ అక్కడ కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం కూడా పబ్లిక్ ఫంక్షనే, అది కూడా టూరిజం అండ్ కల్చర్ మినిస్ట్రీ వాళ్ళే చేశారు. అక్కడ చిరంజీవి గారు పిలిచారు కదా, పిలిచారు, పార్టీ తరఫున కూడా చాలా మంది వచ్చారు, సోమవీరరాజు గారు వచ్చారు, అందరూ వచ్చారు. అదేమో భారతీయ జనతా పార్టీ ఫంక్షన్ కాదు, ఇది అంతే. ఇది కూడా భారతీయ జనతా పార్టీ ఫంక్షన్ కాదు, ఇది కూడా జాతీయ ఫంక్షనే. అయినా సరే ప్రధాని వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని పిలుస్తారు, పిలుచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎస్ అన్డౌటెడ్లీ పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. సో కాబట్టి వారిని పిలవచ్చు. కానీ చిక్కు ఏంటంటే ఆయన ఆ స్టేజ్ మీద ఉంటే మరి జనరల్గా జనం అందరూ
మరి ఆయన్ని మోడీ గారిని చూస్తారు కాబట్టి మరి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి ఈయనుంటే ఆయన ఉండరు. ఒకప్పుడు ఈ సందర్భంగా ఆచార్య ఆత్రేయ గారిది గొప్పడైనా కొట్టుంది, కొంచెం కాంప్లికేటెడ్ ఏం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చావుకి నేనంటే చచ్చేంత భయం, నేను బ్రతుకుండగా అది నా దగ్గరకు రాదు, అదంటూ వస్తే నేను బ్రతుకు. ఇది ఆత్రేయ గారి మాట. అలాగా ఇక్కడ పవన్ అంటూ ఆ స్టేజ్ ఎక్కితే జగన్ గారు అక్కడ ఉండరు, ఉండలేరు. ఇది డైరెక్ట్ కొరిలేషన్ ఉన్నా కాకపోయినా ఈ రెండు ఒక దగ్గర ఒక వరలో రెండు కత్తులు అనుకోండి, ఏమైనా అనుకోండి, ఏమడవు. అందుకని ఈ జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రధానమంత్రి గారు ఆహ్వానిస్తే పవన్ జీ ఆవు కల్ మీటింగ్ అని అంటే నిజంగా ఆ సిచ్యువేషన్ మామూలుగా ఉండదు. ఇవాళ సాక్షి పేపర్లో చూశా, రేపు ఏదో ఎలగదీసేస్తారంట, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా మాట్లాడతారంట, అయ్యి అడుగుతారట. మరి గతంలో ఎన్నోసార్లు కలిశారు, అప్పుడు ఏం అడిగారో మనకు తెలియదు, 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మరి ఈయనంతకు ముందు ఏమన్నారో ప్రత్యేక హోదా వీటి గురించి ఒక్కసారి చూద్దాం. ఇది అప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి చెప్పింది, ఆ తర్వాత చెప్పింది కూడా మనం చూసాం. భగవంతుడు మనకు చాలా అన్యాయం చేశాడు, మనకు అడిగినన్ని సీట్లు ఇచ్చాడు. 25 అడిగితే ఆ రాజ్యసభ 9 కలిపి నేను కూడా స్పెషల్ స్టేటస్ కావాలనుకున్న వాడినే కాబట్టి 31 సీట్లు ఉన్నాయి. కొన్ని నన్ను తీసేసిన 30 ఉన్నాయి సీట్లు, అడిగింది పాతికి ఇచ్చింది 31 పోనీ -1. ఏం పీకావు అని అడగవచ్చు మనం కూడా. అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళారు, సరే మధ్యలో ఏదో బాధపడ్డారు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చేశారన్నారు. బట్ రాజ్యసభలో మరి టైట్ సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి, లోక్సభలో అయితే ఎక్కువ ఇచ్చేశారన్న లాజిక్ సరిపోయింది. మరి అదే ప్రజలు 10 ప్రస్తుతం 9 రాజ్యసభ సీట్లు మనకి ఇచ్చారు, మరి అక్కడ కొంత షార్టేజ్ ఉంది. మరి రాజ్యసభ సీట్లు ఉన్నాయి, షార్టేజ్ ఉంది కదా, అయినా ఎందుకు అడగలేకపోతున్నారు, ఈ కాలు పట్టుకుంటున్నారు కదా, ఎందుకు అడగలేకపోతున్నారు, ఏదో అడిగామని చెప్పి వినత పత్రం ఇచ్చి వెంకటేశ్వర బొమ్మలు ఇచ్చి ఫోటో దిగుతున్నారు తప్ప అడిగినట్టు ఎక్కడ ప్రత్యక్షంగా అడిగినట్టయితే లేదు. మరి ఇప్పుడు డైరెక్ట్గా అదే సభలో ఉంటున్నారు, మరి అప్పుడు ఎంత గట్టిగా మాట్లాడారు, గొంతు చించుకుని మరీ మాట్లాడారు. మరి అలాగే గొంతు చించుకుని మరి ఫార్మాలిటీకి స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతారా, లేదా ప్రజలందరి ముందు ఒక వినత పత్రం ఇచ్చేసి ఆ వినత పత్రం ఎల్లుండి సాక్షిలో వచ్చేసి ఇవన్నీ అడిగినట్టుగా భావించమని చెప్తారా? అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మరి ఇన్ని బస్సులు అరేంజ్ చేసి జనాలను తరలిస్తున్నామని చెప్పారు. నిన్న కొన్ని టీవీ ఛానల్స్లో వచ్చింది లబ్ధిదారులందరూ కంపల్సరీగా రావాలి, లేదంటే
లబ్ధి రద్దవుతుంది. ఈ మధ్యన మీరు ఎగ్గొట్టేస్తున్నారు సుమి, అలా ఎగ్గొడితే కుదరదు అని చెప్పి మృదుమధురంగా మరి ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇచ్చి మరి జనాల్ని తరలిస్తున్నారు. తరలించక్కర్లా, వస్తారు ప్రధాన్ గారు, అది కూడా ఒకవేళ కళ్యాణ్ గారు కూడా వస్తే ఇంకో 100,000 యాడ్ అవుతారు ఆ ఫంక్షన్కి. ఎటువంటి తరలింపులు అవసరం లేకుండానే, కానీ ఖర్చు లేకుండానే పని జరిగిపోతాయి. మరి ఏదైనప్పటికీ చూద్దాం. ఇప్పుడు ఈరోజు రాత్రికి రేపు ఉదయం జరిగే పరిణామాలు, ఒకవేళ కళ్యాణ్ గారు ఆ సభలో ఉన్నా లేకపోయినా ఆయన 2 రోజులు అక్కడే ఉంటానని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. అనగా 13 సాయంత్రమే ఆయన అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి వెళ్ళేలాగా షెడ్యూల్ నేను చూశా. మరి 48 గంటలు అక్కడే ఉంటారు. మరి ప్రధానమంత్రి గారు వెళ్ళిన వెంటనే మళ్ళీ మీ ఏసీపీల్ని డీసీపీల్ని పంపించేయగలరా? మీకు కూడా మరి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏమన్నా కొన్ని సూచనలు రావచ్చు. చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ పరిణామాలు. రాత్రికి అబ్జర్వ్ చేద్దాం, రేపు పొద్దున్న కూడా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇక ఈ పవన్ జగన్ మధ్యలో ప్రధాని గారి ఇష్యూ కాసేపు పక్కన పెడితే అసలు ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూ అరవిందో పాఖ్యానం. నిన్న ఓకే అరెస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత సడన్గా సకల శాఖ మంత్రి గారు ఈ మధ్యన పెద్దగా ప్రెస్ మీట్లు లేవు, కానీ ఆయన హఠాత్తున ఓ ప్రెస్ మీట్ పెట్టి చాలా వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు. విజయసాయిరెడ్డి గారికి అరవిందోకి సంబంధం